నాకైతే గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను ఒక వ్లాగ్ చేద్దాం. వ్లాగ్ ఏంటంటే నేనైతే ఒక రైడ్ వెళ్తున్నా సూపర్ బైక్స్ ఆసిల్ అనేది. సో అదైతే ఒక వ్లాగ్ లాగ్ చూద్దామని నేను ఇక్కడ వ్లాగ్ చేస్తున్నా. సో ఫైన్ అయితే మీరు నేను ఏదైతే కొంచెం ఫాస్ట్ అయితే మాట్లాడచ్చు ఎందుకంటే నాకు టైం లేదు. సో అండ్ మిగతా డీటెయిల్స్ అనేది రోడ్లో వెళ్ళేటప్పుడు అయితే చెప్తాను. సో ఇప్పుడైతే నేను బైపాస్ దగ్గరికి అయితే వెళ్తున్నా, అంటే అది తిరుపతి మదనపల్లి బైపాస్ అంటారు అండ్ అనంతపురం రోడ్ కూడా అయితే అన్న వాళ్ళు అయితే అక్కడికి వస్తా ఉన్నాను. రియాక్షన్స్ అవి అవి అయితే కూడా చూడు, అంటే చూపించిన రియాక్షన్ అంటే ఆ బైక్ చూస్తాను. నేనైతే ఫస్ట్లీ షార్ట్ వీడియోస్ అయితే తీద్దామనుకున్నా, జస్ట్ లైక్ మొత్తం సెటప్ కూడా చేసేసుకోండి అని అనుకోకుండా రీల్స్ ప్లాన్ చేసుకుందాం. రీల్స్ అంటున్నా మరి బ్లాగ్ వెయిట్ చేస్తా. అలా అయితే వచ్చేసైతే ఇంకా టైం పడుతుంది. డిఫరెంట్ ఇంకోటి థింగ్ అయితే ఉంది నాకు, ఆ సీల్స్ దగ్గర ఆ పోలీసులు అయితే చెక్ చేస్తారు డాక్యుమెంట్స్ అయితే. ఆ బండికి అయితే ఎవ్రీథింగ్ ఉన్నాయి బట్ లైసెన్స్ అడిగితే మాత్రం ఫుల్స్ అయిపోతాం. సో చూద్దాం, మ్యాక్సిమం అడగరు అనే అనుకుంటాం, అడిగితే మాత్రం దేవుడు తెలుసు.
వాళ్ళు కొంచెమన్నా కనీసం వాళ్ళు ఎన్నాలన్నా వెళ్తున్నా. ఆ స్పీడ్ బ్రేకర్ లేకుంటే మాత్రం నేను వాళ్ళు ఎంగాలి కదా కదా. ఇప్పుడు చూడైతే ఆఫీస్ రోడ్డు
బైక్కి పైన కనపడేదంతా హిల్స్. ఇంకా లొకేషన్ అయితే మంచి లొకేషన్ తో ఉంది, 6 కిలోమీటర్స్ రాసి ఉంది. సో ఇదైతే నేనైతే ఫస్ట్ టైం ఇంక రావడం కాదు, ఇట్లే 10th టైం ఫర్ మీ నేను వచ్చినది. మాకు చాలా నియర్ అనమాట. సో ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. మా బైక్ అయితే వెళ్ళిపోయాయి. దాని గురించి ఆలోచించి అది ఇది ఒక టూరింగ్ ప్లేస్, మినీ టూరింగ్ ప్లేస్ అనుకోండి. అండ్ ఇక్కడికి మ్యాక్సిమం 85% అంతా ఫోటోస్ తీసుకోవడానికి వస్తారు, ఎందుకంటే లొకేషన్ మంచిగా ఉంటుంది, ప్లస్ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన బండి బండి గురించి వస్తా, ఇంకా కొంచెం చెప్పాలా. ఇప్పుడు నా బండికి అయితే 300 పెట్రోల్ వేపిస్తా, పైకి ఎక్కి దిగేస్తే మొత్తం అయిపోయి ఉంటుంది, అంతగా అవుతుంది మన బండి. అంటే ఎంత మైలేజ్ వస్తుంది అనేది చెప్తే మీరైతే భయపడతారు. ఒక 125 సీసీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుందో మీరు కామెంట్లో అయితే వెళ్ళి పెట్టచ్చు, తెలిసిన వాళ్ళు బైక్స్ గురించి. నా బండి మైలేజ్ వచ్చినా అనేది 25 అనమాట, కంపెనీ క్లెయిమ్ వచ్చి 40, దానికి ఆఫ్ ఆఫ్ 25 వస్తుంది మాకు. అది కూడా ఇట్లా ఇంట్లో అయితే 20 కాకుంటే బాగానే వస్తుంది. మెయిన్ థింగ్ ఇక్కడ కార్ చూడొచ్చి వన్ వే అంటే టూ వేనే, కానీ రోడ్ చాలా సఫిషియెంట్ ఉంటుంది. రోడ్ యాక్సిడెంట్
ఎక్కువనే ఉంది, చాలా ఎక్కువగా. హర్ష్ హిల్స్కి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడొచ్చు మీరు సూపర్ బైక్స్ ఆల్మోస్ట్ 12 ఉన్నాయి సూపర్ బైక్స్ ఇక్కడ. అండ్ 2 అడ్వెంచర్స్ లైక్ 390 అడ్వెంచర్స్. క్లోజ్ లుక్ చూపిస్తా చూడండి. అసలుకి క్యామ్లో అయితే ఇంకా కలర్స్ అయితే చాలా కాంట్రాస్ట్గా వస్తున్నాయి. ఇప్పుడైతే డ్రోన్ అయితే ఫ్లై చేస్తున్నాము. అండ్ గైస్ ఇది వచ్చి పార్ట్ 1 అన్నమాట. పార్ట్ 2 అనేది మళ్ళీ లైక్ ఇంకా 2-3 డేస్లో అప్లోడ్ చేస్తాను. వీడియో చాలా లెంత్ అయిపోతుంది అని చెప్పి 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. అండ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ అయితే ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ పార్ట్ చూస్తేనే మీకు మొత్తం లాగ్ అంతా అర్థమవుతుంది.